కరోనా అన్ని వర్గాలను కట్టేస్తుంది. సెకండ్ వేవ్ తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. దాని బారిన పడి పూల రైతులు విలవిలలాడిపోతున్నారు. అమ్మిన పూలను అమ్ముకోలేక దాచుకోలేక సతమతమైపోతున్నారు. ఇక పొలికల్చూరి ఇక నమ్మునందుకు కన్నీళ్లు తప్పడం లేదంటున్నారు రైతులు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని వ్యవసాయ పూల మార్కెట్ లో కరోనా ఆంక్షల కారణంగా పలు రకాల పూలు మండీలు మూతపడ్డాయి. దీంతో రకరకాల పూలు పండిస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. కుప్పం, పలమనేరు, పొంగనూరు, మదనపల్లె, మీకోట పరిసర ప్రాంతాల్లో రైతులు పండిస్తున్న పూలను కుప్పం పూలు మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. వీరే కాకుండా కుప్పం తమిళనాడు బోర్డర్ లో ఉన్న రైతులు సైతం ఇక్కడికే వచ్చి వాళ్ళు పండించిన రకరకాల పూలను అమ్ముతారు. ఇప్పుడు లాక్డౌన్ విధించడంతో పూల మార్కెట్ మూసివేశారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వ్యాపారస్తులు నిత్యం పూలు కొనడానికి కుప్పం వస్తూ ఉంటారు. అయితే కోవిడ్ కేసులు అధికమవుతూ ఉండడం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించడంతో మార్కెట్ లోని పూల వ్యాపారస్తులు దుకాణాలు మూసివేశారు. రోజు పెట్టి మామ మేము ఇప్పుడు ఇంత ఖర్చు అంతా ఇదంతా మూసేసి ఉండారు. పూల అంగడి అంతా మూసిడిసే ఇప్పుడు బాగా మాకేం ఉద్యోగం వస్తుంది. అయ్యోళ్ళు ఆరు మగవాళ్ళు ఉండాలి సంపాదించి బిడ్డలో పెట్టుకోండి. నేను మా యజమానరు చెడిపోయా, ఎవరూ లేదు. నేను ఎట్లా బతికే ముగ్గురు పెట్టలు నేను ఎట్లా సాకేది చెప్పండి. మీరే ఇట్లా మూసి ఇట్లా ఉందే పువ్వులే నేను ఎక్కడ వేసేది. పోలీస్ గారు కట్టేది తెరంతా రోడ్లు పోయేకలే మేము అండి వీసాలు తక్కాలి అట్లే టమాటాలు. ఇది ఒక ఎకరా 50,000 ఖర్చు అయ్యా. ఎవరు ఇచ్చేవాళ్ళు మాకు అంగడి అంతా మూసేసిరి. పువ్వు అంగడేలే మేమేం చేది ఎట్లా బతికేది మా పిల్లలు ఎట్లా సాకేది. ఈ చిన్న బిడ్డ చదువుతా ఉంది ఎట్లప్పా మేము బతికేది. రెండు ఎకరాలు చెండు మల్లె సాగు చేశాము. ఏమాత్రం గిట్టుబాటు ధరలు లేవు. పోనీ కనీసం బయట అయినా కానీ ట్రాన్స్పోర్ట్ చేసే చేద్దామంటే ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ లాక్ చేస్తున్నారు. లాక్డౌన్ వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాము. అసలు ఈ ధరలు పక్క అయితే ఈ లాక్డౌన్ వల్ల కరోనా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. కనీసం ఆ లేబర్కి ఇవ్వడానికి మనకు డబ్బు రాకపోతే రైతులు ఏ విధంగా దీన్ని ఇది చేసుకోవాలి. ప్రభుత్వం అన్నీ ఆదిస్తాం ఇదిస్తాం అన్ని ఫ్రీలు చేస్తారు. ఫ్రీలు ఎవరు అడగట్లా మిమ్మల్ని. మాకు రైతులు కష్టపడినందుకు మాకు కావాల్సిన గిట్టుబాటు ధరలు రెడీ చేసి ఇవ్వండి చాలు. అంతేగాని అది ఫ్రీ ఇది ఫ్రీ మాకు ఫ్రీ అవుద్దండి. మాకు అన్ని గిట్టుబాటు ధరలు వస్తే చాలండి. కుప్పంతో పాటు మరికొన్ని నియోజకవర్గంలోని దాదాపు 10 మండలాలు అంటే దాదాపు 30 గ్రామాల రైతులు పూల తోటలపై జీవనం సాగిస్తున్నారు. పూలకు ధర లేకపోవడంతో ఇలా ఉన్న మూల మండిలో లాక్డౌన్ కారణంగా మూసవేయడం తీవ్రంగా నష్టం చేకూరింది. రైతులు అప్పు చేసి పెట్టుబడిగా పెట్టి కష్టపడి పండించిన పూలు పంటలను పట్టణంలోని రోడ్ల మీద పోసేస్తున్నారు. కొందరు పొలాల్లోనే వదిలేస్తున్నారు. పలు వ్యాపార సంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చింది. అలాంటి నిబంధనలే కుప్పంలోని పూల మార్కెట్ లో కూడా వర్జింపజేయాలని, తామందరూ కరోనా నిబంధనలు పాటించి అమ్మకాలు జరుపుకుంటామని రైతులు వ్యాపారస్తులు విన్నవించుకుంటున్నారు. ఈ కరోనా మహమ్మారి వల్ల మార్కెట్ పూర్తిగా అన్ని చోట్ల మూతపడిన తర్వాత పూల వ్యాపారం పూర్తిగా బిజినెస్ దిగిచ్చుకోవడం జరిగింది. పూలు పండించినటువంటి రైతు కనీసం పూలు కట్ చేస్తే వచ్చే కూలి కూడా రావడం పోయింది. కేవలం 1 రూపాయి 2 రూపాయలు మాత్రమే కేజీ ధర కలపడం వల్ల రైతాంగం పూర్తిగా భారీగా నష్టపోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల రైతులు ఎటు కోలుకోలేని పరిస్థితుల్లో దీనస్థితికి దిగజారిపోవడం జరిగింది. ఇక్కడైనా కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ పూలు పనులు పనిచేట రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మేము అందుకే మనం చేసుకుంటున్నాం.